పైకంపితమైన సంగతులు ఈ ఒమ్రి రాజు గురించి చెప్తాను. ఇతడు తన చేతులతో కట్టబడినవి, తన చేతులతో పెంచబడినవి శాపగ్రస్తమైపోయాయి. తన చేతులతో కట్టబడిన ఆ షోమ్రోను సమరయ ప్రాంతం విగ్రహారాధన ప్రాంతంగా మార్చబడింది. సరే, తాను కట్టబడిన స్థలం శాపగ్రస్తమైన స్థలం అయితే అయ్యింది. తన కడుపున ఇద్దరు పిల్లలు పుట్టారు కదా, ఒకటి ఆహాబు కుమార్తె అతలియా. బిడ్లరా, ఆహాబును గురించి బైబిల్ ఏమని రాసిందంటే, నా వైపు చూడండి, ఆహాబును గురించి ఏమని రాసిందంటే, అతని పూర్వపు రాజులలో ఎవరూ ప్రవర్తించలేనంత దుర్మార్గంగా. ఎందుకు ఒమ్రిని గురించి ఏమని రాసింది? ఒమ్రిని గురించి ఏమని రాసింది అంటే, తండ్రిని మించి అంత దుర్మార్గంగా తాను బ్రతికాడు. సరే, కూతురు అతలియా ఉంది కదా, అతలియాని గురించి దినవృత్తాంతాల గ్రంథంలో ఏమని రాసిందో తెలుసండి, తన కుమారులకు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిన చెడ్డ తల్లి బైబిల్లో ఎవరయ్యంటే అతలియా. బిడ్లరా, ఏ తల్లి అయినా తల్లి చెడ్డదైన పిల్లలకి ఏమి నేర్పాలనుకుంటుంది? తండ్రి చెడ్డోడైన పిల్లలకి ఏమి నేర్పుతాడు? కానీ ఈ తల్లిలో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే, చెడుగా ప్రవర్తించడం తన పిల్లలకు నేర్పింది. బిడ్లరా, నా వైపు చూడండి, ఈ ఒమ్రి రాజు తన చేతిలో కట్టినటువంటి ఆ షోమ్రోను పట్టణం పాడైపోయిన పట్టణమైంది. తన చేతులతో పెంచి పెద్ద చేసిన పిల్లలు పాడైపోయినటువంటి పిల్లలు అయ్యారు. ఎందుకు వాళ్ళు చెడిపోయారు, పాడైపోయారు తెలుసా? ఈ ఒమ్రి చెడిపోయిన వాడు గనక, చెడు ప్రవర్తన కలిగిన వాడు గనక, తన చేతులతో కట్టబడిన పట్టణం కూడా చెడిపోయిన పట్టణమైంది. తన చేతులతో పెంచి పెద్ద చేసిన పిల్లలు కూడా చెడిపోయేటువంటి వాళ్ళుగా మారిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, యవన బిడ్లారా, ఒక్క క్షణం నా వైపు చూడండి. ఓ సేవకుడిగా నేనేం కోరుకుంటున్నానో తెలుసా? నీ చేతులతో నువ్వు పెంచి పెద్ద చేసిన నీ పిల్లలు నీకంటే ప్రయోజకులు అవుదురుగాక, నీకంటే ఘనమైన వారు అగుదురుగాక. నీ చేతితో కట్టబడిన ఇల్లు, నీ చేతితో కట్టబడిన సంఘాలు, నీ చేతితో కట్టబడినటువంటి గృహాలు, నీ చేతితో కట్టబడిన కుటుంబాలు తరతరాల ఆశీర్వాదానికి కారణముగా దేవుడు మార్చునుగాక. నీ చేతులతో పెంచి పెద్ద చేయబడిన పిల్లలు యేసు నామములో వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. నీ చేతులతో ఏ సంఘాన్ని కట్టావో, ఏ సేవకులను బలపరిచావో, ఏ సంఘ నిర్మాణానికి నువ్వు కారకుడు అయ్యావో, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ సంఘం నిలిచేదిగా ఉండునుగాక. చెబుదాం ఆమేన్. మేము ప్రభు దగ్గర ప్రతిరోజు అడిగే చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, ఇమ్మానుయేల్ పరిచర్య, మేము చనిపోయిన తర్వాత కూడా ఈ పరిచర్య నిలిచేదిగా ఉండాలి. మాతో పాటు ఇది అంతరించిపోయే పరిచర్యగా ఉండకూడదయ్యా, తరతరాలు భావితరాలకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఒమ్రి చేతులతో పెంచిన పిల్లలు ఎలా అయిపోయారు, ఒమ్రి చేతులతో కట్టబడిన ఆ షోమ్రోను పట్టణం విగ్రహారాధన పట్టణంగా మారిపోయింది. ఎందుకు అది అంతా చెడిపోయిందంటే, వాటిని కట్టినవాడు, వాటిని పెంచినవాడు చెడిపోయినవాడు గనుక, వాటితో కట్టబడిన పెంచబడినవి కూడా చెడిపోయినట్లయిపోయాయి. బైబిల్లో ఒక మాట రాసింది, నా వైపు చూడండి, నా వైపు చూడండి. బైబిల్ ఏమని రాసిందంటే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే చెట్టు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే ఆ చెట్టులో ఉన్న ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ వేరే కుళ్ళిపోతే, ఒకవేళ వేరే కుళ్ళిపోతే కొమ్మలు కుళ్ళిపోతాయి, వేరే కుళ్ళిపోతే చెట్టే కుళ్ళిపోద్ది, వేరే ఎండిపోతే ఆ చెట్టు నెట్ట నిలువన ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రభు బిడ్డలారా వినండి, ఈ చెట్టు యొక్క భవిష్యత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంది? చెట్టు యొక్క జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది? చెట్టు జీవితం అంతా వేరు మీద ఆధారపడి ఉంది. అయ్యలారా అమలారా నా వైపు చూడండి, అమలారా అయ్యలారా నా వైపు చూడండి. చెట్టు అనేది ఒక కుటుంబ వ్యవస్థకు గుర్తయితే, కొమ్మలు పిల్లలకు గుర్తయితే, కుటుంబంలో వేరు ఎవరో తెలుసా? తల్లి తండ్రి వేరు లాంటి వాళ్ళు. తల్లి తండ్రి అనే వేరు, అది పరిశుద్ధమైన వేరైతే ఆ వేరులో నుంచి పుట్టుకొచ్చే కొమ్మలు కూడా పరిశుద్ధమైన కొమ్మలే పుట్టుకొచ్చునుగాక.
ఆ వేరు ప్రార్థించే వేరైతే ఆ వేరులో నుంచి పుట్టుకొచ్చే కొమ్మలు ప్రార్థించే కొమ్మలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా బిడ్డలారా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ మిమ్మల్ని ఆలోచింప చేయాలని చెప్తున్నాను. ఒక తండ్రిగా బ్రతుకుతున్న నీవే ఒక తాగుబోతుడు అయితే, ఒక తండ్రిగా బ్రతుకుతున్న నీవే ఒక వ్యభిచారికుడు అయితే, ఒక తండ్రిగా బ్రతుకుతున్న నీవే విచ్చలవిడి జీవితానికి నువ్వు అలవాటు పడిన దానివైతే, అలవాటు పడిన వాడివైతే, వేరు కుళ్ళిపోతే, నిన్నేలుబడి చేసే వ్యభిచారపు ఆత్మ నీ పిల్లల మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్న సంగతిని గమనించు. వాక్యం వింటున్న తల్లులారా, తల్లిగా బ్రతకాల్సిన రీతిలో నువ్వు బ్రతకకుండా ఆ తల్లికి ఉండాల్సిన ఓర్పు, ఆ తల్లికి ఉండాల్సిన సాత్వికం, ఆ తల్లికి ఉండాల్సిన ప్రార్థనా జీవితం, ఆ తల్లికి ఉండాల్సిన మంచితనం అవి లేకుండా బజారు స్త్రీలాగా నువ్వు బ్రతికితే, లోకస్తురాల్లాగా నువ్వు బ్రతికితే, నువ్వు కుళ్ళిపోతే నీ పిల్లలు కుళ్ళిపోతారు కదా. వేరులాంటి తల్లిదండ్రుల జీవితం పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తాను. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన దొంగ ఉన్నాడు. వాడికి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే వీడి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను దొంగని, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గజ దొంగ అయి ఉండాలా. చూడండి, వీడి విపరీతమైన కోరిక. నేను దొంగని, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. గమనించండి, నాలుకకు రుచులు వేరు వేరు, ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కళ్ళ రకంగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఏలూరులో, వాడికి సుమారుగా 123 సంబంధాలు, పెళ్లి సంబంధాలు చూశారు, ఎవరూ నచ్చల. అలాంటి దినాల్లో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, అయ్యా ఈ టేస్ట్ ఏంటో అర్థం కావట్లేదు అయ్యా, కొంచెం మీరు చెప్పండి అయ్యా అంటే, మేము పిలిచి రే ఇప్పుడు 123 సంబంధాలు చూశారంట, ఏంట్రా పరిస్థితి, అసలు నీకు కావాలి, నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎట్టుండాలరా చెప్పరా అంటే, వాడు నవ్వుతా అంటాడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముఖం ఎట్టున్నా నాకు సంబంధం లేదు, ముక్కెట్టా ఉన్నా ఎత్తుతో కూడా నాకు మరి ఏం కావాలరా నీకంటే అంటాడు, అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపీ అంత లావు పొడుగు ఉండాలన్నాడు. వాడి టేస్ట్ అది, అన్ని కాదంటానికి లేదు, వాడి టేస్ట్ అది. ఏమిరా నీ టేస్ట్ అంటే, నేను చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపీ అంత పొడుగు అంత లావు ఉండాలన్నాడు. నాకు అనిపించి, కోరికల యందు ఈ కోరిక వేరయ్యా, విశ్వదాభిరామ ఇదేం కోరికరా బాబు అని చెప్పి మొత్తానికి సరిలే అని చెప్పి వాళ్ళ అమ్మాళ్ళకు చెప్పాం. అమ్మా ఏమి లేదంటమ్మా, మీ అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జుట్టు మున్సిపాలిటీ సీపీ అంత లావు పొడుగుంటే చాలంటమ్మా, అదే వాడికి క్రిస్మస్ పండుగ అంట. అట్లాంటి అమ్మాయిని చూడండి అంటే, పెళ్లి సూపులకి వెళ్ళినప్పుడల్లా ఈడు కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ అమ్మాయిని, అమ్మాయి వెనక్కి తిరుగు, అమ్మాయి వెనక్కి తిరుగు, ఈ పెళ్లి కూతురు వాళ్ళకి అర్థం కాదంట, ఇదే మెంటల్ కేసురా బాబు. ఎవరైనా కానీ ఎదురు నిలవబడి అంటారు, వెళ్తే చాలు వెనక తిరుగు అర్థం కాక మొత్తానికి ఈడి టేస్ట్కు తగ్గట్లుగా మున్సిపాలిటీ సీపీ అంత లావు అంత పొడుగు జుట్టున్న అమ్మాయి దొరికింది, పెళ్లి చేశారు. సరే, వీడి టేస్ట్కు తగ్గట్లుగా అలాంటి అమ్మాయి ఎప్పుడు కనపడిద్దని చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడు, దొంగతనం చేసుకున్నాడు, బస్ ఎక్కాడు. ఇక బస్ ఎక్కి సీట్లో కూర్చొని, ఈలోపు టికెట్ కలెక్టర్ రాబోయే లోపు టికెట్ అన్నాడు. జేబులో పర్సు తీసి డబ్బులు ఇద్దామని జేబులో చేయి పెట్టాడు, పర్సు కనపట్ల. ఏమిరా పర్సు కనపట్లేదని మొత్తం వెతికాడు, కనపట్ల. బస్సులో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే, స్త్రీలకు మాత్రమే స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం అని రాసి ఉంటుంది కదా, అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఇట్లా అంటుందంట. ఏమి ఇట్లా అంటున్నావు అని ఏంటనంటే, అంటదంట, నేనే లేపే నీ జేబులో నుంచి అని అందంట. వాడు వెంటనే వెళ్ళి అడిగాడంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అన్నాడంట. ఆ అమ్మాయి ఏందంట, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఏం క్వాలిఫికేషన్ కావాలమ్మా నీకు అని అంటే, నువ్వు దొంగవైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అందంట. రైట్, ఈడు దొంగ, అక్క గజ దొంగ, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని రై, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. గమనించండి, ఈ పెళ్ళిళ్ళు ఈ కాలంలో భార్యాభర్తల పిలుపు, ఇంతకు మునిపేమో ప్రేమగా పేరు పెట్టి ఏమమ్మా అని అనేవాళ్ళు,
ఇప్పుడు పిలుపులు ఎట్లా ఉంటాయో తెలుసా? బంగారం. ఈరోజు బంగారమే. డానియల్ అన్న బంగారం, మై స్వీట్ హార్ట్, మై స్వీట్ హార్ట్, ఇంకా మాట్లాడకూడదు, మై డార్లింగ్, మై షాజహాన్, మై ముంతాజ్ బేగం, మై తాజ్ మహల్, ఇవి ఇవి బిడ్డలరా వినండి, ప్రభు పేరు చెప్తున్నాను. ప్రారంభంలో ఏ ప్రేమ ఉందో, ప్రాణం పోయే ఆఖరి క్షణాల వరకు ఆ ప్రేమను ప్రభు కృపను బట్టి కాపాడుకుంటూ బ్రతుకుదురుగాక. ఆ ప్రేమ అలా ప్రేమతో పిలవద్దు అని నేను అనను బిడ్డలరా. ఓ భార్యాభర్తల మధ్యలో ప్రేమ, కుటుంబంలో ప్రేమ నిలిచుండాలి అంటే ప్రేమకు కారణం నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుడుతుందని బైబిల్లో రాసి ఉంది. దేవుడు మన మధ్యలో కార్యకారి అయి ఆయన నాయకుడై ఆ ప్రేమతో కూడుకున్న వాతావరణం మన కుటుంబానికి అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి ఈ భార్యాభర్తలు దినాలు కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళే మాట్లాడుకుంటున్నారు తెలుసా, మనం దొంగలం, మనకు పుట్టబోయే బిడ్డలు మాత్రం దొంగలు కాకూడదు. అసలు దొంగతనపు ఛాయే వాడికి అంటుకుండా, ఆ అపవిత్రపు ఛాయే వాడికి అంటుకుండా వాడిని దూరంగా కార్పొరేట్ స్కూల్లో పెంచుదాం, కార్పొరేట్ హాస్టల్లో చదివిద్దాం, గొప్పని చేద్దామని మొత్తం భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈలోపు అమ్మాయి గర్భవతి అయింది, ప్రసవ దినాలు సమీపించాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు, డెలివరీ రూమ్లో నర్స్ అక్క ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ కార్యక్రమం పూర్తయిపోయింది. ఈ నర్స్ అక్క వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కుంటా ఉంది. విచిత్రం ఏంటంటే ఆ వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కుంటా ఉంటే వేలుకుండాల్సిన ఉంగరం కనపట్ల, వేలుకుండాల్సిన ఉంగరం కనపడకపోయేసరికి ఏమకు అర్థం కాల. ఆలోచించింది ఐన్స్టీన్ లాగా, ఏమని, నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఉంగరం ఉందా లేదా? ఉంది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఉందా లేదా? ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఉందా లేదా? లేకపోవటం ఏంటి, ఆ కత్తి తీసుకొని కట్ చేసేటప్పుడు చెమక చెమకొని మెరుస్తూ ఉంది కదా, ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఉంది. ఆపరేషన్ చేసిన ఎక్కడికి వెళ్ళాను నేను? వాష్రూమ్కే కదా వచ్చింది. అవును, వాష్రూమ్కే వచ్చి ఈ మధ్యలో ఏమైపోయింది అంటే ఆ ఉంగరం ఏదో ఆపరేషన్ చేసిన స్థలంలోనే పడి ఉంటుంది అని చెప్పి ఆ ఆపరేషన్ జరిగిన స్థలానికి వచ్చి మొత్తం వెతికింది, కనపడలా. మొత్తం బెడ్ అంతా వెతికింది, మంచం మీద పండుకున్న తల్లిని చూసింది, ఆమె గాఢ నిద్రలో ఉంది, ఎంత వెతికినా కనపడలా. ఏమైపోయిందిరా అని అంతా వెతికి దగ్గర మిగిలిపోయింది ఎవరంటే అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ ఒకడు మిగిలిపోయాడు. వాడి వైపు చూసింది, ఆడు చిన్నపిల్లాడు ఇట్లా ఇట్లా ఉన్నాడు, ఆడు మొత్తం వెతికింది ఇంకెక్కడా కనపడలేదు. ఆడు చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఇట్లాగే ఉంటారు కదా, అయినా ఎందుకన్నా మంచిదని చెప్పి ఆ చేతుల్లో ఏముందా అని ఏముందోనని ఆ గొప్పటి దగ్గర చూస్తేనండి అద్గద్గద్గద్గద్ అక్కడ ఉంది. అమ్మా నవ్వేరు కదా, తల్లిదండ్రులు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత దొంగోళ్ళు అయ్యారు. ఆ దొంగల కడుపును పుట్టిన కొడుకు పుట్టుకతోనే దొంగోడుగా పుట్టాడు. మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాను, నువ్వు వ్యభిచారికుడు అయితే నీ పిల్లలు వ్యభిచారికులు అవుతారు, నువ్వు తిరుగుబోతు దానివైతే నీ పిల్లలు తిరుగుబోతులు అవుతారు. కుటుంబ గౌరవం, కుటుంబ సంస్కారం ఎరగని ఒక నీచమైన సాంప్రదాయంలో నువ్వు పుట్టి పెరిగిన దానివైతే నీ పిల్లలకు కుటుంబ విలువలు తెలియవు, నైతిక విలువలు తెలియవు, సంసార విలువలు తెలియవు. చివరికి నీ చేతులతో పెంచి పెద్ద చేసింది ఏదైనా అది భ్రష్టమైనదిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్క మాట ప్రభుని అడుగుతావా, దేవా నా పరిస్థితి ఉమిరిలాగా ఉండకూడదు, నా చేతులతో పెంచి పెద్ద చేసిన నా పిల్లలు నాకంటే శక్తిమంతులు కావాలి, నా చేతులతో పెంచి పెద్ద చేసిన నా కుమార్తెలు నాకంటే బలవంతులు కావాలి. అలాంటి శ్రేష్టమైన జీవితం దేవుడు మనకిచ్చేటట్లుగా బిడ్డలరా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఓహో నేను పాడైపోవటానికి మా అమ్మ నాన్న కారణమా, అందుకని నేను పాడైపోయానని ఎవరి మీదో నువ్వు నింద వేయకుండా, రేపు నువ్వు తండ్రివి కాబోతావు కదా, రేపు నువ్వు తల్లివి కాబోతావు కదా. నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉన్నా దేవా నా మట్టుకు నేను
ఒక పరిశుద్ధమైన వేరుగా కట్టబడతాను ఈ రోజు నుండి, ఓ పవిత్రమైన వేరుగా నీ కొరకు నిలవబడతాను. నాలో నుంచి బయలుదేరే రెమ్మలు, నాలో నుంచి బయలుదేరే కొమ్మలు, నాలో నుంచి బయలుదేరే ఫలాలు యేసు నామములవి పరిశుద్ధమైనవై ఉండునుగాక.